సినిమా అంటే కేవలం ఆట కాదు టెన్షన్ లో ఉన్న వాళ్ళకి ఊరట టాలెంట్ ఉన్న వాళ్ళకి పైకి వచ్చే బాట అలాంటి టాలెంట్ తో పైకి వచ్చిన వాళ్ళని ఎందరినో మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా ఓకే మరి ఈరోజు మన ఎపిసోడ్ కి ఆవిడ ఒక అందాల తార మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తమిళనాడులో ఒక ఊపు ఊపిన హీరోయిన్ మరి ఆ హీరోయిన్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు కదా ఎస్ మీరు ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలా ఎదురు చూస్తున్నాను లెట్స్ వెల్కమ్ రియల్ లైఫ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మనల్ని అలరించి రియల్ లైఫ్ లో తన సేవా గుణంతో సంకల్ప బలంతో ఎందరికో ఆదర్శంగా నిలిచింది మరెందరికో స్ఫూర్తినిచ్చింది దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞావతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం ప్లీజ్ వెల్కమ్ ద వండర్ఫుల్ యాక్ట్రెస్ గౌతమ్

వెల్కమ్ టు ఆలీతో సరదాగా గౌతమి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మళ్ళీ ఎన్ని నెలల తర్వాత ఇక్కడ కలగడం చిక్కు చుక్కుపుక్కు రైలే అది రేను దీని స్టైలే గ్రీన్ డ్రెస్ ఇరవై ఏడు సంవత్సరాల క్రితం చెన్నైలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ నైన్టీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయా ఆ పాటకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఆ సాంగ్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఆ సాంగ్ లో చేసినందుకు మీరు అంత अफेక్షన్ నన్ను చూస్తున్నారు గనుక మీకు అనిపిస్తాండి. అలేగ లేండి. అంటే మీ ఫేస్ బేబీ ఫేస్ అన్నది. ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత కూడా గౌతమి గారు అలాగే ఉంటారే అనిపిస్తా. ఐ సో. ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ చేయడమే చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఇన్సిడెంట్ అనమాట అంటే ఆ సినిమాలో ప్రభుదేవ ఫస్ట్ టైం దాంట్లో చేస్తున్నారు ప్రభుదేవ ఏమో సుందరం మాస్టర్ అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను రజనీ గారితో చేసిన సినిమాలంతా తను అసిస్టెంట్ కోరియోగ్రఫీ చేసేవాళ్ళు సో అప్పుడు నుంచి తెలిసి తన ఫస్ట్ కొరియోగ్రఫీ మళ్ళీ రజనీ గారితో చేసిన ఒక సాంగ్ అయి ఉండి గ్రో సో మచ్ అనమాట ఆ సినిమా చేసేటప్పుడు మాస్టర్ గారు చెప్పారనమాట అమ్మా ఇలాగా ప్రభు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు హీరో గాని అండ్ డైరెక్టర్ శంకర్ ఏమో ఎస్ఏ చంద్రశేఖర్ గారితో అసిస్టెంట్గా ఉన్నప్పుడు నా సినిమాలో ఏడీగా క్లాప్ ఇవ్వడం అంతా చేశారనమాట ఓకే అండ్ ఆఫ్కోర్స్ ఏఆర్ రెహమాన్ అప్పుడు ఎర్లీ స్టేజెస్ రోజా వచ్చిందంతా నాకు బాగా గుర్తుంది శంకర్ ఏమో ఒక ఆ రోజులో టూ ఇన్ వన్ ఉండేది కదా ఒక టేప్ రికార్డర్ క్యాసెట్ వేసి తీసుకొచ్చేవారు అది తీసుకొచ్చి ఇంటికి వచ్చి పాట వినిపించి మీరు చేయాలి ఒక సాంగ్ మాత్రమే కానీ ఆ కాన్సెప్ట్ వేరేలా పెట్టుకున్నాను నా మైండ్లో మీరు చేశారంటే అది సినిమాకు ఒక హైలైట్ అవుతుంది అన్నారు హైలైట్ సంగతి నాకు తెలియదు కానీ ఒక పక్కన శంకర్ కెరియర్ బిగినింగ్ ఇంకో పక్కన ప్రభుదేవ ఐ వాంటెడ్ దెమ్ టు డూ వెల్ ఓకే సో ఎలాగైనా నేను అప్పుడు వర్క్ చేయడం వల్ల ఒక యాడెడ్ బూస్ట్ లాగా ఏమైనా ఉంటుందని అనిపించినప్పుడు ఐసర్ యాస్ ఓకే అలా జరిగింది అనమాట ఒరిజినల్ ఐటమ్ గర్ల్ నేనేనండి ఎందుకంటే ఆ తర్వాత ట్రెండ్ అయింది చాలా మంది నన్ను అడిగారు అంత సక్సెస్ అవడం వల్ల కానీ అలా చేయాలని అనుకునే అది నేను చేయలేదు దట్ ఫ్రెండ్షిప్ ఫర్ మీ సపోర్ట్ సపోర్ట్ కోసం చేశాను ఒరిజినల్ నేమ్ పుట్టినప్పుడు జాతకం ప్రకారం గాలో స్టార్ట్ అవ్వాలని చెప్పి చెప్పిన తర్వాత వెరీ గుడ్ క్వశ్చన్ నేను పుట్టింది ఒక ఊర్లో ఒక ఫస్ట్ స్టాండర్డ్ దాకా ఒక ఊర్లో పెరిగాను సెకండ్ స్టాండర్డ్ చెప్తాను సెకండ్ స్టాండర్డ్ ఇంకొక ఊరు ఇంకొక స్టేట్ థర్డ్ స్టాండర్డ్ నుంచి స్కూల్ ఫినిషింగ్ ఇంకో ఊరు ఇంకో స్టేట్ ఇంకో సో టోటల్ గా చూస్తే ఐ మీన్ ఇండియన్ సౌత్ ఇండియన్ పుట్టింది శ్రీకాకుళం ఒక ఫస్ట్ స్టాండర్డ్ దాకా ఉన్నది వైజాగ్ ఆ తర్వాత కేరళలో అన్యర్ ఉన్నాం ఆ తర్వాత థర్డ్ స్టాండర్డ్ నుంచి బెంగళూరులో బిషప్ కార్టన్స్ లో ఫుల్ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది మళ్ళీ వైజాగ్ వచ్చి ఎంసెట్ రాసి ట్రిప్లీ సీట్ సంపాదించుకుని చదవడం మొదలు పెట్టాను కేరళ టు కర్ణాటక కర్ణాటక టు తమిళనాడు సో ఈ రావడానికి కారణం ఏంటి లైఫ్ అండి అంటే అంటే లైఫ్ ఫాదర్ సైడ్ ఎలాగా ఎప్పుడు నా లైఫ్ ఎప్పుడన్నా నేను అనలైజ్ చేసుకుని చూస్తే అక్కడక్కడ అక్కడక్కడ నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ అని అనుకున్నా కూడా లేకపోతే ఒక ఛాలెంజ్ అని అనుకున్నా కూడా ఒక పెద్ద మార్పుతో వచ్చింది అది సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే మా పేరెంట్స్ నా చిన్న వయసులో మా పేరెంట్స్ తీసుకున్న డెసిషన్స్ వల్ల నాకు కొత్త అనుభవాలు కొత్త ప్లేస్ కొత్త కల్చర్ కొత్త పీపుల్ని కలి కలిసే అవకాశం దొరికింది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చదవడం మొదలుపెట్టినప్పుడు ఒక సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు అది నా డిసిషన్ మా పేరెంట్స్ నాతో కూర్చుని చాలా కాల్స్ వచ్చాయన్నమాట మీకు తెలుసు కదా కొత్త అమ్మాయి ఎక్కడన్నా కనిపిస్తే అందరూ వెంటనే న్యూ ఫేస్ న్యూ ఫేస్ న్యూ ఫేస్ వెతుకుతారు సో ఆ టైంలో ఉన్న సీనియర్స్ అందరూ రాధా గారు సుహాస్ని గారు రేవతి అందరూ అప్పుడు కొంచెం మెళ్ళి చేసుకుని మూవింగ్ ఆన్ అనమాట సో ఎవ్రీ వన్ లుకింగ్ ఫర్ న్యూ ఫేస్ ఓకే సో అలాగా నా ఫేస్ ఎక్కడో కనిపించి ఉంటుంది ఆ తర్వాత చాలా కాల్స్ రావడం మొదలుపెట్టాయి రామచంద్ర గారు పిఎన్ రామచంద్ర గాంధీ నగర్ ఎంతో విధి చేసేటప్పుడు చాలా ఆల్మోస్ట్ టూ మంత్స్ కన్నా ఎక్కువ ఫోన్ చేస్తూనే ఉన్నారు ఉన్నారనమాట చేసేటప్పుడు ఫైనల్ గా నేను అమ్మా ఏంటమ్మా ఇది ఐ వాంట్ స్టడీ ఎప్పుడు చూసినా ఫోన్ కూడా తీసే ఒక ఫ్రీడమ్ లేకుండా ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయంటే అప్పుడు అమ్మ కూర్చుని చెప్పారనమాట అమ్మ నాన్నగారు ఇద్దరు కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేశారు సినిమా ఇండస్ట్రీ గురించి మాకు తెలియదు వి హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్ మేము అకాడమిక్స్ డాక్టర్స్ మా లైఫ్ బుక్స్ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ మా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ అండ్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి రేడియేషన్ మొట్టమొదటి ఇండియాకి తీసుకొచ్చింది ఆయన యూఎస్ నుంచి యూరోప్ నుంచి తీసుకొచ్చారు మా అమ్మ ఏమో పెథాలజిస్ట్ సో బోత్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను మా అన్న ఇంజనీరింగ్ చేస్తున్నాడు సో మాకు ఈ చదువు ఇదంతా తప్ప వేరే ప్రపంచం తెలియదు బట్ ఎప్పుడూ నేను మర్చిపోలేను ఒక రోజు కూర్చుని కూర్చోబెట్టి బయట చిన్న బాల్కనీ మీద కూర్చోబెట్టి చెప్పాను అనమాట చదువు అనేది నీకు ఎప్పుడైనా వస్తుంది బికాస్ యువర్ అ గుడ్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి ఐఎమ్ గుడ్ స్టూడెంట్ ఐ నో దాట్ ఐ ఎంజాయ్ స్టడీస్ ఈ అవకాశం ఏంటో మనకు తెలియదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కానీ ఆర్ట్ కళ అంటే ఏంటన్నది చిన్నప్పటి నుంచి దాంతోనే నువ్వు పెరిగావు మేము మేము పెంచావు నేను అలాగా దిస్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ అన్నిట్లో మంచి చెడు ఉంటాయి వాట్ ఎవర్ యూ డిసైడ్ ఇది ఏంటి చూద్దాము ఒక సినిమా చేసి చూస్తాను లేకపోతే వాళ్ళకి కలిసి వచ్చి డిసైడ్ చేస్తాను అనుకున్నా కూడా వ్య విత్ యూ లేదు నాకు అసలు ఏం వద్దు నాకు డిస్టర్బెన్స్ వద్దు నా ట్రాక్లో నేను పోతున్నాను నన్ను వదిలేను అని అన్నా ఉంటే ఓకే వట్ ఎవర్ యూ వాంట్ వ్య విత్ యూ అని అన్నారు ఐ స్టిల్ రిమెంబర్ అలా ఆలోచించాను థర్టీ సెకండ్స్ కూడా పట్ల లెట్ మీ డూ ఇట్ ఎన్సీ అని ఆ లెట్ మీ డూ ఇట్ అండ్ సీ లో లైఫ్ ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ మారి కొత్త కొత్త ప్రపంచాల్లోకి వెళ్ళింది అనమాట ఫస్ట్ చెప్పాలంటే దయామైడ్ అని చెప్పి ఒక సినిమా విజయ్ చంద్ర గారు అవునవును యాక్చువల్లీ అందరూ ఫ్యామిలీ రిలేషన్స్ అనమాట మై కజిన్ ఇస్ మ్యారీడ్ టు హిస్ సిస్టర్ అండ్ నేనేమో ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఎంసెట్ ప్లేస్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినానికి వెళ్ళడం జరిగింది సో అప్పుడు ఆ సినిమా కాస్టింగ్లో ఉన్నప్పుడు వెంటనే నన్ను చూసి అడగడం మొదలుపెట్టాను అనమాట మా నాన్నగారి మా ఒక్క ఒక్క వన్ వీక్ వన్ వీకే బాగుంటుంది తను కరెక్ట్గా సెట్ అవుతుంది అని వాళ్ళ దాన్ని సో నేను ఎందుకు ఒప్పుకున్నానంటే అక్కడ కాలేజ్ బిగినింగ్ ర్యాగింగ్ అంతా కట్ చేయొచ్చు అదంతా ఆ స్టేజ్ ఇంకా కొంచెం అవాయిడ్ చేద్దాం అని చెప్పి సినిమా షూటింగ్ ఓకే అన్నాను ఫినిష్ చేస్తాను వెళ్ళిపోయాను ఐ జస్ట్ గాట్ బ్యాక్ ఇన్ టు మై స్టడీస్ ఆ తర్వాత ఈ ఫుటేజ్ చూసి అందరూ పిలవడం మొదలుపెట్టి రామచంద్రరావు గారు పర్సెస్ చేసి ఆయన ఆఖరికి ఏమన్నారంటే అమ్మ నెక్స్ట్ వీక్ నా ముహూర్తం పెట్టుకున్నాను ఇప్పుడు దాకా నేను ఎవరిని లేదు ఐ కాన్ సీ ఎనీబడి ఎక్సెప్ట్ యూ ఇన్ దట్ క్యారెక్టర్ ఓకే మీరు రండి వచ్చి మమ్మల్ని కలవండి ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ డూ ద ఫిల్ లేకపోతే నెక్స్ట్ ఫ్లైట్ తిరిగి వెళ్ళిపోండి అన్నారు సో అప్పుడు మా పేరెంట్స్ కూర్చోబెట్టి ఈ విషయం చెప్పిన తర్వాత లెట్స్ అది రైట్ సెకండ్ మూవీ అంటే చాలా విధాలుగా చూస్తే ఫస్ట్ మూవీ అని అనుకుంటాను ఎందుకంటే దయామైన సినిమా నేను అసలు ఒక షూటింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోలేదు డిఫరెంట్ వరల్డ్ అంతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ లో షూటింగ్ చేశారు నన్ను షార్ట్ కు పిలిచేటప్పుడు కొంచెం టాప్ లైట్ అయింది మీకు తెలుసు కదా ఆ రోజుల్లో ఈ యాక్ఫా ఫిల్మ్ అంతా ఉండేది ఇంకా కొడాక్ అంత పెద్దగా రాలే రిఫ్లెక్టర్స్ పెట్టేవాళ్ళు టాప్ లైట్ కి బ్రైట్ సైడ్ రిఫ్లెక్టర్స్ టూర్స్ పెట్టారు సెంటర్ చేశారు ఇదిగో అమ్మా లుక్ ఇక్కడ తిరిగి ఈ డైలాగ్ చెప్పాలన్నారు తాళేతి చూసి తల తిరిగి పడ్డాను నేను ఓహో ఎండ అలవాట్లేదు అస్సలు సో కంగారు పడిపోయి అలా తీసుకెళ్లి నీళ్ళలో పడుకోబెట్టి నీళ్లు చల్లి గేమ్ మీ సమ్ రెస్ట్ ఆ తర్వాత మొత్తం ఎన్ని సినిమాలు మీరు హీరో ఎక్కిస్ ఐదు భాషల్లో కరెక్ట్గా లెక్కపెట్టలేదు బట్ ఐ థింక్ మోర్ దెన్ వన్ ట్వంటీ అంటే తెలుగు తమిళ హిందీ మలయాళం కన్నడ హిందీలో కూడా ఎక్కిస్తున్నా కొన్ని మిథున్ చక్రవర్తి గారు జాకీష్రాఫ్ వినోద్ ఖన్నా గారు అప్పుడు సో వెరీ ఫ్యూ సినిమాలు ఫస్ట్ సినిమా మీది గురు గురు రజనీకాంత్ గారితో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది అండ్ అవకాశం వచ్చింది ఐ సెడ్ అండ్ నిజంగా చెప్పాలంటే నేను ఎర్లీ డేస్ లో చేసిన ఫిల్మ్స్ ఉన్నాయి చూడండి గాంధీనగర్ అయినా శ్రీనివాస కళ్యాణం అయినా గురు అయినా నేను అసలు ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను ఇక్కడ నా లైఫ్ నేను చేసుకోవడానికి కెరియర్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని అనడానికి ఈ యూనిట్ లో నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే మీకు బాగా పేరు తీసుకొచ్చిన తమిళ సినిమా గురు సెషన్ గురు స్టార్టింగే ఒక కొన్ని ఫైటో ప్లేన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఈ లెవెల్ ఈ రన్వే మీద ఉంటాయి ఇంజన్స్ ఆన్ అవుతాయి కింద బూస్టర్ రాకెట్ ఉంటుంది ఇలా లేస్తాయి అలా వెళ్ళింది నా కెరీర్ నిజంగా చూడాలంటే ఓహ్ ఒక పిక్అప్ అని అలా ఏం లేదు ఫస్ట్ ఫిల్మ్ రజనీ తో గురు శిష్యన్ అది సూపర్ హిట్ అయింది అంతే నో లుకింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఓకే సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి అది నేను బాగా గ్రహిస్తాను అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ కమల్ తో ఫస్ట్ ఏ సినిమా అపూర్వ సోదరి గారి అపూర్వ సోదరి గారి అది ఓవరాల్ చూస్తే నాకు మేబీ నాలుగో ఐదో సినిమా ఉంటుంది తమిళ్లో అచ్చా సో అప్పుడు ఫ్లూయింట్ గా మాట్లాడేవాళ్ళు మీరు తమిళ్ తెలుగు తెలియదు తమిళ తెలియదు ఇంగ్లీష్ తప్పైంది అన్న కానీ ఏంటంటే ప్రతి సినిమాలో మీరు చూస్తే నా లిప్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే కూర్చుని డైలాగ్ పేపర్ పెట్టుకుని ఏడియన్ పక్కన పెట్టుకుని ఒక్కొక్క లైన్ చదివించుకునేదాన్ని ఆయన చెప్పగా నేను తిరిగి చెప్పగా నన్ను ఎక్స్ప్రెషన్ అడిగి మాడ్యులేషన్ ఇది ఇలా చెప్తే ఎలా అవుతుంది అలా చెప్తే ఏమర్థం వస్తుంది అని అడిగి 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 నేర్చుకుని చేసేదాన్ని సంగీత శ్రీనివాసరావు సంగీతంగా లేదు అసిస్టెంట్ డైరెక్టర్ పడేవారు పాపం బాధ ఆయన డైరెక్షన్ లో అప్పుడు ఎందుకంటే తెలుగు వాళ్ళకి బాగా వీరు పరిచయం అయింది అప్పుడు సోదరు సో దాంట్లో చిన్న కమల్ గారు పెద్ద కమల్ హాసన్ తర్వాత మళ్ళీ క్షత్రియపుత్రుడా అదే ఆ తర్వాత చాలా సినిమాలు వెళ్ళాయి మధ్యలో ఓకే ఇంకొకటి యాక్చువల్లీ ఐ షుడ్ టాక్ ఇస్ శ్రీనివాస కళ్యాణం అండి వెంకటేష్ గారి వెంకటేష్ గారిది కోడ రామకృష్ణ గారు మురారి గారు ప్రొడ్యూసరు నా సెకండ్ పిక్చర్ యాక్చువల్లీ మురారి గారు అంటే చాలా స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా స్ట్రిక్ట్ అయినా కానీ చాలా సపోర్టివ్ ప్రొడ్యూసర్ అండి సినిమాకి ఏం కావాలి ఎంత కావాలి అది ఒక ప్రొడక్షన్ ఫెసిలిటీ అయినా టైం అయినా ఒక ఎక్స్పెన్స్ అయినా ఎప్పుడు ఒక్క విషయాన్ని కూడా ఆయన అనవసరంగా ఏమైనా జరిగితే మాత్రం ఆయన కర్ర పట్టుకొని కానీ నిజంగా శ్రీనివాస్ కళ్యాణం క్యారెక్టర్ ఏమో ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటుంది పక్క పక్కగా మాట్లాడుతూ ఉంటుంది మామూలుగా రియల్ లైఫ్లోనే నేను చాలా కొయట్టు పైగా తెలుగులో వాగాలి ఐ మీన్ ఒక్కొక్క సీన్లో పేజీలు చూస్తే ఇన్ని పేజీలు ఉంటాయి నా డైలాగ్ మాత్రం అది ఒక్కొక్క షార్ట్లో రెండు పేజీలు మూడు పేజీలు ఉంటాయి భాష తెలీదు సెకండ్ ఫిల్మ్ కెమెరాని ఫేస్ చేస్తున్నాను కానీ కోడి రామకృష్ణ గారైనా వెంకటేష్ గారైనా మోహన్ బాబు గారైనా ఎవరైనా నా క్వార్టర్స్ ఎవరైనా సరే గొల్లబడి మారుతున్నారు ఎంత పేషెంట్గా ఎంత ఓపిక పట్టి ఎంత ఎంకరేజ్ చేశారంటే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ ఓకే అండ్ ఒక మాట నాతో చెప్పారు కోడిరామకృష్ణ గారు అప్పుడు ఒక మాట చెప్పారు దాని ఇంపార్టెన్స్ అప్పుడు నాకు అర్థం లే అండ్ అన్నది ఏంటంటే బాగా టేకులు అండి ఎందుకంటే భాష తెలియక ఎన్ని పేజీలు ఉండేది మిస్ అవ్వడము లేకపోతే వర్డ్ మిస్ప్రనౌన్స్ చేయడం ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది సో టేక్స్ ఎక్కువగా వెళ్ళేవి ఓకే ఓకే వన్ మౌర్ వన్ మోర్ వన్ మోర్ అని వచ్చేసేదాన్ని మళ్ళీ నెక్స్ట్ అని అని ఒక మాట అన్నారు అమ్మ నేను ఒకసారి వెళ్ళి చెప్పాను సో సారీ అండి టైం అవుతుందంటే ఈసారి లేదమ్మా అలా అనొద్దు ఎందుకంటే నీలో నేను చాలా మెచ్చుకుంటున్న విషయం ఏంటంటే ఎన్నిసార్లు తిరిగి చేయాలన్నా కూడా ఒక్కసారి కూడా నువ్వు విసిగించుకోలే నువ్వు నీ మీద నువ్వు చిరాకు పడలే నువ్వు డిప్రెస్ అవ్వలేదు అప్సెట్ అవ్వలేదు ఓకే ఐమ్ ఒక వచ్చారు చూడమ్మా అది చాలా మంచిది అండ్ ఐఎమ్ సో సో ప్రౌడ్ టు సీఈట్ అని అన్నారు ఆయన సో ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలని అనిపిస్తుంది అని అన్నారు సో దట్స్ ఈ మాటల్లో కనిపడే మెచ్యూరిటీ క్లారిటీ మొదటి నుంచి మీకు ఇది ఉందా లేకపోతే ఒక్కొక్క సమస్య ఎదురవుతున్నప్పుడు వచ్చిందా ఐ థింక్ ఒక్కొక్క ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు మనలోంచి ఒక దాన్ని ఫేస్ చేసుకునే ఒక గుణం బయట పడుతుంది అనుకుంటా పడకపోతే మనం వెతుక్కుని లాక్కోవాలి బయటికి అది బోల్డ్నెస్ అవ్వచ్చు లేకపోతే బ్యాలెన్స్డ్ అవుట్లుక్ అవ్వచ్చు లేకపోతే రెస్టరెంట్ అవ్వచ్చు ఎందుకంటే ఎప్పుడు మనం పొంగి రావాలో ఎప్పుడు మనం కామ్గా ఉండాలో చాలా ఇంపార్టెంట్ అది ఐ లర్న్ డిఫరెంట్ థింగ్స్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ మీ పాప పేరు సుబ్బలక్ష్మి ఎందుకని సుబ్బలక్ష్మి అని పెట్టారు ట్రెడిషనల్ పేరు కావాలని అనుకున్నాను అండ్ ఆ పేరు చెప్పిన వెంటనే ఎస్ అంటే అప్పట్లోనే మీ ఫాదర్ మదర్ చాలా పాలిష్డ్ గా స్టైలిష్ గా గౌతమి అని పెట్టారు కదా గౌతమి చాలా బాధదండి మన పురాణాల్లో ఉంది గౌతమి ఓకే ఉన్న కూడా సుబ్బలక్ష్మి అని ఎందుకు పేరు నాకు చాలా నచ్చింది మీ అమ్మాయికి నచ్చిందా ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అవునా ఎందుకంటే చాలా డిఫరెంట్ పేరు ఆ పేరు పెద్దగా ఎక్కడ కనిపించదు నా పేరుతో ఉన్న వాళ్ళని నా లైఫ్ లో మేబీ ఒక ముగ్గురునో నలుగురునో కలుసుంటాను అంతే సో ఈవెన్ ఫర్ హర్ ఇట్స్ యూనిక్ అండ్ అడిగితే షీ సుబ్బు ఫ్రెండ్స్ అందరూ సుబ్బు 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 అని పిలుస్తారు ఇప్పుడు ప్రొడక్షన్ చదువుతోంది ఈ లాక్ డౌన్ వల్ల లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్లోనే ఉంది అండ్ ఆన్లైన్ లో చదువు ఓకే నా వచ్చింది వాట్ ఎవర్ నీ ఆప్షన్స్ అన్ని నేను చూపిస్తాను తన్ని తీసుకెళ్ళని తీసుకెళ్ళని క్లాసే లేదు చెస్ దగ్గర నుంచి ఒక మూడు రకాల డాన్స్ దగ్గర నుంచి కంప్యూటర్ క్లాసెస్ నుంచి మ్యూజిక్ తను ఎటువైపు తిరిగి చూస్తుందో అటువైపు ఆ క్లాస్కి తీసుకెళ్ళే అండ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు తను టీవీ చూడలే నో టీవీ నో కంప్యూటర్ బుక్స్ ఓకే రాయడం కావాలని మీరు పెట్టలేదా లేదా కావాలని కావాలని నేను పెట్టలేదు ఇప్పుడు దాకా అలవాటు పెద్దగా లేదు ఒకటే పాప ఒక్కటే ఓకే సో మీ ఫ్యామిలీలో మీరు ఎంతమంది నేను మా అన్నయ్య తన ఇక్కడ ఉన్నారు ఇప్పుడు అన్నయ్య యూఎస్ లో ఉన్నారు అవచ్చు అన్నయ్య ఇక్కడ ఇంజనీరింగ్ చదివి పూర్తి చేసేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు ఓకే ఫాదర్ మదర్ ఉన్నారండి లేదు లేదు ఇద్దరు లేదు అమ్మ టూ థౌజండ్లో పోయారు నాన్నగారు వన్ ఇయర్ తర్వాత పోయారు నాన్నగారు చెప్పారు హీ సెడ్ అమ్మ పోయిన తర్వాత హీ సెడ్ నీకు ఇంకా మా అవసరం ఉంది ఎందుకంటే నేను ఇలా పెట్టి పెంచాము ఇంక బాగా గుర్తుంది బల దగ్గర కూర్చుని ఇలా పెంచాము నిన్ను మేము ఒక్క గోడ పడిపోయింది నేను ఉన్నాను ఎంతవరకు ఉండగలుగుతానో ఈ శరీరాన్ని నేను చూసుకొని నీకోసం ఉంటాను బట్ బి ప్రిపేర్డ్ అమ్మా అని చెప్పాము మాన్ చెప్పారు ఓ సో ఐ వాస్ రెడీ సో ఫాదరు అంకోల్ డాక్టర్ అని చెప్పారు సో అట్లాంటి సమస్య మీ ఫ్యామిలీలో రాకూడదు అయినా మీరు దాన్ని పోరాడడెంత మాములు విషయం కాదు క్యాన్సర్ పలానా ఒక్కరికి రాకూడదని మనం అనుకోవడమే పెద్ద మిస్టేక్ దాని గురించి ఉన్న గ్రేటెస్ట్ ట్రూత్ ఏంటంటే క్యాన్సర్ ఎప్పుడైనా ఎవరికైనా ఏ వయసులో అయినా ఏ సందర్భంలో అయినా ఏ రూపంలో అయినా రాగలుగుతుంది ఎవ్రీబడీ ఈజ్ లైన్ ఇన్ లైన్ ఫర్ క్యాన్సర్ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనుషుల్ని భయపెట్టడం కోసం కాదు ఇది ఒక రియాలిటీ మనం హార్ట్ డిజీజ్ కోసం మనం జాగ్రత్త పడతాం బ్లడ్ షుగర్ రాకూడదు హైపర్ డయాబెటీస్ రాకూడదని మనం రాకూడదని ఎవరు అంటలేదు వచ్చిన తర్వాత పెద్దగా చెప్పుకుంటారు నాకు షుగర్ ఉందని అని చెప్పి చాలామంది అర్థం చెప్తారా

ఐ ఎమ్ అలైవ్ టుడే బికాస్ ఐ వాస్ ప్రిపేర్ అచ్చా సో ఆ టైం లో డోంట్ వరీ మే ఉన్నావు నీ వెంట అని ముందుకు వచ్చింది ఎవరు ఎవ్రీబడి వాస్ దేర్ ఓకే ఎవ్రీబడి అంటే వాళ్ళల్లో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారా ఎల్డర్స్ వర్ దేర్ डेफिनेटली లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య దగ్గర మా అన్నయ్య బాగా హి బ్రోక్ హి వాస్ వెరీ బ్రోకెన్ నా ముందు చూపించలే ఓకే బట్ అదర్వైజ్ ఎవ్రీబడి హూస్ దేర్ అరౌండ్ మీ మా ఆంటీ అంటే మా పిన్ని అనమాట బెంగళూరులో ఉంటుంది మా అమ్మ తర్వాత ఆమె నన్ను పెంచారనమాట అప్పటికీ వాళ్లే పెద్దవాళ్ళు ఓల్డర్ ఎల్డర్లీ పీపుల్ నాకు కెమోథెరపీ జరిగిన ఒక వన్ వీక్ బాగా డౌన్ అయ్యేది అనమాట తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది ఆ టెన్ డేసు షీస్ టు లీవ్ హర్ హౌస్ అంకుల్ని పెద్ద అయినా వదిలేసి వచ్చి నా ఇంట్లో ఏ లోటు ఎవరికి కలగకూడదు అని చెప్పి వండి నా ఇల్లు చూసుకుని రన్ చేసి అనమాట దే కారణం కోసం అయినా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఇంకొక ఆంటీ ఉండేవారు శ్రీలత ఆంటీ అని చెప్పి ఒక్క చేయి పట్టుకొని తీసుకెళ్లేవారు అనమాట అన్ని పనులు పక్కన పెట్టేసుకుని సో ఐ హ్యాడ్ పీపుల్ హ వాళ్ళ లైఫ్ వాళ్ళ ప్రయారిటీస్ అన్ని వదిలేసుకుని స్తంభాల్లో నిలబడ్డాను నా చుట్టూ ఐ ఓన్లీ థింగ్ ఐ హ్యాడ్ డూ ఫోకస్ ఆన్ గెటింగ్ వెల్ దట్ వాస్ సో బ్యూటిఫుల్ ఆఫ్ కోర్స్ కమల్ గారు ఉన్నారు హీ వాస్ దేర్ హీ వాస్ ఆల్సో బిగ్ సపోర్ట్ నన్ను యాక్చువల్లీ ఆ టైంలో షేక్ చేసింది మా పాప నా పాపను తలుచుకునే ఐ సింగిల్ పేరెంట్ అండి ఆల్మోస్ట్ తను పుట్టినప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్నే నాకు క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చినప్పుడు తనకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లైఫ్లో ఈ తర్వాత ఏంటని అనుకునేది తన్ని తలుచుకునే నాకు భయం వచ్చేది ఈ క్యాన్సర్ నన్ను ఈ టైంలో చంపదని నాకు అర్థమైపోయింది బికాస్ ఐ వాస్ ప్రిపేర్డ్ నేనే క్యాన్సర్ ఎగ్జామ్ చేసుకునేదాన్ని చేసుకుని ఫస్ట్ లంప్ నేనే కనిపెట్టి నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్ యు షుడ్ బి కేర్ఫుల్ యూ షుడ్ డూ స్క్రీనింగ్ అనే ఒక అవేర్నెస్తో నేను చేసుకోవడం మొదలుపెట్టాను తను పుట్టిన తర్వాత నా ఆరోగ్యం నేను చూసుకోవాలి నాకేమన్నా అయితే తనకు గతి లేదని చెప్పి ఐ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అలాగే నేను ఐ ఫౌండ్ ద క్యాన్సర్ దట్స్ వై ఐమ్ హియర్ టుడే అని అంటున్నాను ఓన్లీ థింగ్ ఐ రియలైజ్ నేను లేకపోతే అందరు లైఫ్స్ కంటిన్యూ అవుతాయి నో ప్రాబ్లం బాధపడతారు ఆఫ్ కోర్స్ కొంతమంది కొంతకాలం ఏడుస్తారు కొంతమంది ఎక్కువ కాలం ఏడుస్తారు బట్ లైఫ్ విల్ గో ఆన్ లైఫ్ ఆగిపోవడం లేకపోతే మొత్తం దారి చేంజ్ అయిపోవడం జరిగేది ఓన్లీ నా బిడ్డకే సో వాట్ ఐ డి వాజ్ ఇంకా దగ్గర చేర్చుకొని ఎవ్రీ స్టెప్ ఆస్ షీ యుజ్ విత్ మీ డయాగ్నోస్ వచ్చినప్పుడు నా హెయిర్ ఎంత ఉండేది కీమోథెరపీ తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఊడిపోతుందని అని సో ఐ సెట్ ఒకేసారి ఉండి ఇలాగ జుట్టు అలా ఊడిపోవడం తను చూస్తే భయపడిపోతుంది అని చెప్పి అది ఒక గేమ్ లా తయారు చేసి ప్రతి చోట దాన్ని తీసుకెళ్ళి కొంచెం కొంచెంగా హెయిర్ కట్ చేసుకోవడం పెట్టాను సో షీల్ గెట్ యూస్ టు సీయింగ్ అమ్మా లైక్ దాట్ అమ్మ ఎంత హెయిర్ ఉండింది ఇవాళ ఎంత ఉంది ఇవాళ ఎంత ఉంది ఎంత ఉంది ఆ తర్వాత షార్ట్ చేసేసుకుని ఆఖరికి ఒక రోజు కూర్చుని దా చూడు నేను ఇక్కడ షేవ్ చేసుకుంటా అని చెప్పి అక్కడ బొమ్మలతో ఆడుకుంటూ నేను ఇక్కడ హెయిర్ షేవ్ చేసుకుంటూ మాట్లాడుతూ తను చాలా క్యాషువల్గా తీసుకుంది నాకు కీమోథెరపీ జరుగుతూ ఉంటే ఇలాగ ఐవి ఎక్కిస్తూ ఉండేవారు ఎలాగా సింక్ తోన్ అయ్యేదాన్ని తను స్కూల్ ఫినిష్ చేసుకుని వచ్చి నా బెడ్ మీద కాళ్ళ దగ్గర పడుకుని టీవీ చూసుకుంటే హోంవర్క్ చేసేది సో షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ నాట్ వాంట్ బీ హిడ్ ఇన్ అవే ఆర్ ఇది ఒక పెద్ద భూతం లాగా చేసి తను భయపడ్డానికి ఐ డి నాట్ వాంట్ దట్ హ్యాపీ ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షీ టు లర్న్ అండ్ షీ ఆల్సో హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఏవైనా సరే ఫేస్ చేద్దాం అమ్మ చేసింది కదా నేను చేయలేనా అనేది రేపు తనకు రావాలి సో షీస్ బిన్ విత్ ఎవ్రీ స్టెప్ నేను ఏ డిసిషన్ తీసుకున్నా నేను ఏ ఛాలెంజ్ని ఎలాగే ఏ విధంగా నేను ఫేస్ చేసినా కూడా తన మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది తన కోసం నేను ఏం ఎగ్జాంపుల్గా నిలబడాలన్నది ఎప్పుడు నా మెయిన్ గైడింగ్ ఫ్యాక్టర్ సో మీరేంటి రెండు వేల కిలోమీటర్లు అయినా కూడా సొంతంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారంట మీకు ఇష్టం అంతా లైఫ్లో ఉన్న చాలా గ్రేట్ హ్యాపీనెస్ ఒకటి నా డ్రైవింగ్ రెండోది కెమెరా ముందు నిలబడ్డం సో కెమెరా ముందు నిలబడ్డం అనేది టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకు ఇండస్ట్రీకి దూరం అయిపోయారు కొంతకాలం వద్దనుకున్నారా లేకపోతే కరెక్ట్ అయిన వేషం వచ్చినప్పుడు నేను చెయ్యాలి అద్భుతమైన పేరు రావాల్సిన క్యారెక్టర్ వస్తే చేస్తాను అందుకోసం ఉండిపోయారా లేదా ఇండస్ట్రీకి ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్తిస్ ఎందుకంటే ఇంకా చాలా మంది మైండ్లో ఉంది డౌట్ ఇండస్ట్రీకి నేను ఎప్పుడూ దూరంగా అవ్వలే నేను ఫస్ట్ చెప్పాను కదా నేను నాకు లైఫ్లో ఇఫ్ ఐ వాంట్ అ చైల్డ్ ఆ చైల్డ్కి నేను నేను ప్రయారిటీ ఇవ్వాలి మనం పిల్లల్ని కానీ మన పిల్లలు మనం పెంచుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఐ వాంటెడ్ టు మేక్ దట్ ఓకే ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఎంత వర్క్ చేసి ఎంత బిజీగా ఉండి ఓన్ క్లినిక్ రన్ చేసి ప్రాక్టీస్ చేసి అంతా చేసినా కూడా ప్రతి మీల్ బల దగ్గర కూర్చున్నామంటే అది మా అమ్మ ఉండింది ప్రతి ఒక స్కూల్ ఫంక్షన్ అయితే పేరెంట్స్ లేకుండా ఉండేవాళ్ళం కావు ప్రతి మీల్ అందరం కూర్చొని తినేవాళ్ళం సో ఐ నో వర్ నంబర్ వన్ ఫర్ దెమ్ ఏం జరిగినా సరే పిల్లలే ఫస్ట్ అనేది మాకు లైఫ్ లాంగ్ ఆ కాన్ఫిడెన్స్ మీరు ఎవరు ఏమన్నా కూడా షేక్ చేయలేరు దట్స్ గ్రేటెస్ట్ థింగ్ దట్ పేరెంట్ కెన్ గివ్ సో నా బిడ్డకు కూడా నేను అదే కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పి ఐ పుట్ హర్ నెంబర్ వన్ షూటింగ్ ఎళ్ళొస్తానమ్మా తర్వాత వచ్చి నీకు తలదవుతానంటే వీళ్ళు సో ఐ ఫోకస్డ్ ఆన్ హర్ ఆ తర్వాత ఒక స్టేజ్ తర్వాత బిహైండ్ ద సీన్స్ గా వర్క్ చేయడం మొదలుపెట్టాను దానికి కూడా కారణం ఏంటంటే ఫస్ట్ ఫ్యూ సినిమాలు చేసే ఆ అవకాశాలు వచ్చినప్పుడు సుబ్బలక్ష్మి చెప్పింది అమ్మ వై యూ నాట్ డూయింగ్ దాట్ అని అడిగింది ఏంటమ్మా అంటే యూ షుడ్ గో అండ్ వర్క్ అన్

ఆ తర్వాత మళ్ళీ కెమెరా ముందర ఒక్కొక్కటి చేయడం మొదలు పెట్టాను మనమంతా సినిమా చేశాను చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారి ఆ సినిమా చేయడానికి కారణం ఈసారి కూడా మళ్ళీ మా మా అమ్మాయి చూసానమ్మా ప్లీజ్ ద ఫిల్మ్ ఏంటి అంటున్నా ఏమన్నా జరిగిందా మీ అవుట్ ఆఫ్ యువర్ నేను ఏమన్నా నేను చాలా సఫికేట్ చేస్తాను నన్ను బాగా పెంచావు నేను ఇప్పుడు ఇండిపెండెంట్ అయిపోయాను నన్ను నేను మేనేజ్ చేసుకోగలుగుతాను నువ్వు వెళ్ళి యాక్ట్ చేసేస్తావు ఓకే సో ఐ హ్యాడ్ దట్ ఫుల్ సపోర్ట్ ఏ టైంలో ఏది కావాలో నాకు ఐ గాట్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ హార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మూవీస్ అన్న సో ఇప్పుడు గుణశేఖర్ గారితో ఒక ఫిల్మ్ చేస్తున్నాను నేను ఓకే సో ఇక మీదట లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ అంటే ఇప్పుడు మీరు శివాజీ గణేష్ గారు పక్కన వచ్చేసారు క్షత్రియపుతి అలాగే ద గ్రేట్ భానుమతి గారితోటి బామ మాట బంగారు బాటిస్ హానిరత్నం గారితోటి ఇద్దరు మోహన్ లాల్ ఫస్ట్ తెలుగు ప్రకాష్ రాజ అని మోహన్ లాల్ సో అంటే అంత పెద్ద లెజెండ్స్ తోటి మీరు ఏ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నారు భానుమతి గారితో మీరు అడిగారంటే లైఫ్ లాంగ్ మర్చిపోలేను నేను నాకు బామ్మ మాట చేసేటప్పుడు ఆవిడ ఐకానిక్ లెజెండరీ ఆ స్టేటస్ అంతా దాటి వెళ్ళిపోయి ఉన్నారు ఆవిడ లైక్ ఆల్మోస్ట్ లైక్ డివైన్ స్టేజ్ స్టేజ్లో వచ్చారు డైరెక్టర్ సింగరు హీరోయిన్ ఆవిడ ధైర్యం ఏంటి ఆవిడ కాన్ఫిడెన్స్ ఏంటి సో అలాగున్నప్పుడు ఆవిడతో ఆ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం దొరికింది అన్నదే గొప్ప విషయం నెక్స్ట్ సిట్ అలా కూర్చుని అలా చూసేదాన్ని ఫుల్ లవ్ అనమాట అలా చూస్తూ ఉండిపోయిందండి ఆ టైంలో నేను ఈ యొక్క ఏడున్నర ఏళ్ళ లోపల నూట ఇరవై సినిమాలు చేశానని చెప్పాను కదండి విచ్ మీన్స్ డైలీ మూడు షిఫ్ట్లు చేసేదండి నిద్ర ఉండేది కాదు ఆ సినిమాలో ఒక సీన్ ఉంది తనేమో ఆఫీస్ నుంచి వచ్చి స్పృహ పడిపోతుంది బామ్మగారు వస్తారు డాక్టర్ని పిలుస్తారు ఒక సీన్ అంతా జరుగుతుంది ప్రెగ్నెంట్ అన్నది వస్తుంది అలా అవుట్ ఫెయింట్ అయ్యి పడిపోయిన ఆ ఒక ఒక పోజ్లో అలా నిద్రపోయాను నేను నిద్రలేదు కదా లిటిలీ ఐ అవుట్ అనమాట చుట్టూ షూటింగ్ జరుగుతుంది అంతా అయింది నాకు ఏమీ తెలియదు జస్ట్ కంప్లీట్ నాక్ట్అట్ సడన్గా లేచి కూర్చున్నాను అంతా సైలెంట్గా ఉంది చీకటిగా ఉంది చక్కగా గాలి వేస్తుంది ఇదేండి నేను ఏవిఎం ఫ్లోర్లో ఉన్నాను కదా ఇంత హైగా ఉంది ఏంటో అనుకున్నాను నేను అలా తల చూసేటప్పటికి సడన్గా ఒక చెయ్యి లాగా వద్దమ్మా పడుకోమ్మా పడుకో 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 నీకు రెస్ట్ కావాలని ఒక ఒక చెయ్యి లాగా నన్ను ఇలాగా ప్యాక్ చేస్తుంది అలా చూస్తే భానుమతి గారు పక్కన కూర్చుని ఒక విసునుకర పెట్టుకునేవారు ఆ పాతకాల విసునుకర దాంతో విసురుతూ జోలపాటు పాడుతూ ఎవరిని నన్ను దగ్గర రానివ్వకుండా కాపాడుతూ ఉన్నారు వీళ్ళకి నిద్రలేదు పడుకోవాలి తను అలిసిపోయాను కనిపించట్లేదు అందరూ వెళ్ళిపోను అందరినీ కొంతసేపుగా తరిమేశారట సో ఐఎమ్ బ్లెస్డ్ షీ వాస్ సో ఫౌండ్ ఆఫ్ మీ ఐఎమ్ సో బ్లెస్డ్ శిలా శివాజీ గారు కూడా సెట్ లో అనిపిస్తే బా బావా ఇంకా ఇంకవా ఇంకవా అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు అన్ని మాట్లాడేవారు మనస్ వైపు మాట్లాడేవారు అనమాట ఎవరైనా దగ్గరికి వస్తే మా ఆంటీ ఎవరన్నా వస్తే అక్కడే ఉన్నా అక్కడే ఉండే నాకు అందమైన ఆడపిల్లలే ఇష్టం పక్కన కావాలని చెప్పి కూర్చోపెట్టి చక్కగా కబుర్లు చెప్పేవారు అండ్ నాట్ జస్ట్ జోక్స్ అండ్ ఆల్ దాట్ మనసులో ఉన్న ఆయన కొన్ని అనుభవాలు ఆయన కొన్ని బాధపడిన విషయాలు సరదాగా ఉన్న విషయాలు చాలా చెప్పేవారు అనమాట ఒకసారి బోన్ చేసేటప్పుడు ఇది ఒకటి చెప్పాలి ఇప్పుడు దాకా నాకు ఇంకో లోకంలో ఎప్పుడైనా ఆయన కలిసినప్పుడు తప్పకుండా ఆయన అడుగుతాను బోయినం అందరూ కలిసి కూర్చుంటారు కదండి బోన్ చేయడానికి సో దా ఇక్కడ పెట్టుకో అని చెప్పి కంచం పక్కన పెట్టించి ఆయన ఒడ్డించడం మొదలు పెట్టారు లేదని పర్లేదని తింటానని చెప్పి ఐ వాజ్ ఈటీ నేను ఎప్పుడు చాలా సాత్విక్గా చాలా సింపుల్గా తింటూ ఉంటాను అనమాట ఒక కూర ఒకటి పెట్టారాయినా ఏంటండి ఇది నేను నాన్ వెజ్ అంత ఇష్టం నువ్వు నువ్వు ఈటీ ఇటు ఇస్ జస్ట్ చికెన్ అని చెప్పి పెట్టారనమాట సో ఓకే అని చెప్పి అప్పుడు కొంచెం నాన్ వెజ్ తినేదాన్ని తిని చూస్తుంటే ఆయన చూస్తూనే అనుమానం వచ్చింది అలా చూస్తున్నాను నేను చాలా మిస్చీవియస్గా సరే బాగోదు కదా పెద్ద ప్రేమతో పెట్టా పెట్టాను చెప్పి తిన్న మింగిన తర్వాత అని పెద్ద నవ్వు ఏంటి ర్యాబిట్ కూర పెట్టారట పెట్టినచే తినిపించారని చెప్పి ఓ అంత ఒక చిన్న పిల్లాడు ఎంజాయ్ చేసినట్టు అంత నవ్వి అంత వెక్కిరించారు నన్ను ఓకే అంటే శక్తిపుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఎల్లూరు అనుకోకుండా నేను మా ఫ్రెండ్ వెళ్ళాం సినిమా రిలీజ్ అయింది మార్నింగ్ షోకి చూసి అలా ఇంత అద్భుతంగా తీసారండి సినిమా అసలు ఇప్పుడు తీయాలి సినిమా ఇది మణిరత్నం గారితో ఇద్దరు మూవీ సో ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన సినిమాలు ఎప్పుడు మౌనరాగం అప్పటి నుంచి నేను చూడడం చాలా నచ్చడం అఫ్ కోర్స్ సో మెనీ ఆఫ్ హాజ్ లవ్ హిస్ మూవీ కానీ ఆయనతో వర్క్ చేసే ఒక థాటే రాలేదు ఇప్పుడు సడన్గా కాల్ వచ్చింది ఇలాగా సినిమా తీస్తున్నాను ఈ పలానా క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తున్నారు అసలు అనుగుణ ఆగ్యూ విత్ యూ మనరత్న గారు ఏమో ఇలా అంటున్నారంటే నేను ఆగ్యూ చేయను ఐ వాంట్ టు వర్క్ విత్ ఫస్ట్ సాంగ్ చేశారు ఆ సాంగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ సాంగ్ రీషూట్ చేస్తారు కొన్ని ఎందుకంటే వేసి చూసిన తర్వాత కొన్నిటికి ఆయన హ్యాపీ లేని సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి మళ్ళీ రీషూట్ చేశారు సార్ సరే చాలా పర్టిక్యులర్గా చూస్తున్నారే సీన్స్కి వచ్చేటప్పుడు ఎలాగుంటుంది చాలా ఇంటెన్స్ సీన్స్ పైగా దాంట్లో ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ అలాగే ఇది ఎలా చేస్తున్నాము ఇది అలా కాదు ఇదిలా ఇది కొంచెం అది ఇలాగా అది అంత ఎక్కువగా అలా అని చెప్పి దిద్దుకుంటూ దిద్దుకుంటూ వచ్చారు ఆయన ఒక థర్డ్ ఫోర్త్ డే తర్వాత ఓకే ఒక రిహార్సల్ చూసుకుందాం ఐదు ఆరో రోజు నుంచి రెడీయా డైలాగ్ రెడీయా మీకు ఓకే కమ్ రిహార్సల్ టేక్ ఓకే నాకు అనుమానం వచ్చింది అనమాట అంటే ఏం చేసినా ఇంకా వల్ల వీలవ్వదు నా టైం వేస్ట్ అనుకుంటున్నారా లేకపోతే కాన్ఫిడెంట్గా ఉన్నారా పర్వాలేదు తను చేస్తుందని కాన్ఫిడెంట్గా ఉంటాను నాకు కొంచెం డౌట్ ఉండింది ఈజ్ హ్యాపీ అండ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అన్నది లాస్ట్ నాకు అర్థం అంటే ఒక సినిమాలో సుభలేఖ సుధాకర్ గారు మీతో కలిసి ఒక సీన్ చేశారు తర్వాత వచ్చి నీకు సారీ చెప్పారంట ఏంటి ద్రోహిలో అని ఒక టెర్రరిస్ క్యారెక్టర్ మా ఇంట్లోకి దూరి బాబుని హోస్టేజ్ గా ఉంచి నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట ఆ సీన్ లో ఆయనకే అలాంటి క్యారెక్టర్ అలాంటి పర్ఫార్మెన్స్ అప్పుడు దాకా చేయలేదు అనుకుంటా ఈస్ అ బ్రిలియంట్ ఆర్టిస్ట్ వండర్ఫుల్ యాక్టర్ సో ఒక్కొక్క టేక్ టేక్లో లీనం అయిపోయి పర్ఫామ్ చేసి త్రోట్ పట్టుకోవడం మ్యాన్ హ్యాండిల్ చేయడం లాగడం అంతా చేసి కట్టను అనివ్వండి సో సారీ హైమ్ సో సారీ హైమ్ సో సారీ ఐమ్ సో సారీ ఇంకా పడి పడి ఇంకా పోలీజాస్ చేసి అంత బాధపడిపోయారు అనమాట ఆయనకి నేను కాన్సలేషన్ చెప్పాల్సి వచ్చేది లేదండి ఓన్లీ పర్ఫార్మెన్స్ అండి పర్లేదండి నేనేం తప్పుగా అనుకోలేదండి సూపర్గా చేశారండి నెక్స్ట్ షాట్కి రా చేద్దామనండి అని చెప్పి ఐ హ్యాడ్ కన్సోల్ హెండ్ ఓకే అంత అప్సెట్ అయిపోయారు అనమాట అంటే ఆయన భయం ఎక్కడంటే పుసుకడి మీరు ఏమైనా శైలాజీ గారికి రిపోర్ట్ చేస్తారేమో మీ ఆయన ఏంటి ఇంత వైలెంట్గా ఆయన కూడా ఆయన ఫీల్ అయ్యాడు ఎందుకంటే నాకు మంచి ఫ్రెండ్ ఇస్ ద వండర్ఫుల్ వైద్యాల సినిమా చూసారా అడగాలి యాక్చువల్లీ అడగాలి అడగలేదు సార్ ఇప్పుడైనా మీరు కనిపించినప్పుడు అడగండి మీరు తప్పకుండా అడుగుతా బట్ జైమ్ ఆఫ్ పర్సన్ అని మార్టన్ ఆక్సర్ గారుతో డియర్ బదరా చేశారు కదా తర్వాత డేట్ టు వచ్చి చిరంజీవి గారి సినిమా ఒకటి మిస్ అయింది కదా ఏ సినిమా అది ఒకటి కాదు ఒక రెండు మూడు అలా ఆయన ఇప్పుడు దాకా డెఫినెట్ గా విల్ బి సీలింగ్ బగ్ డే అనుకుంటా కానీ సినిమా పేర్లు ఐ ఐల్ బ్యాడ్ ఎందుకంటే ఇంకొకరు చేశారు ఆ తర్వాత ఆ సినిమా సెల్ఫీ ఐ ట్ కానీ ఇలా రెండు మూడు సార్లు జరిగింది సుబ్రామరెడ్డి గారి సినిమా కూడా ఇలా జరిగింది ఆయన నా చిన్నప్పటి నుంచి తెలుసు కనుక ఆయన చాలా చదువుతో మాట్లాడతారు ఒకసారి తర్వాత కలిసిన తర్వాత కూడా తెలుగు సినిమాలు చేయట్లేదు ఎన్ని సార్లు అడిగాము మేమే ఇంటికి వచ్చి అడిగిన తర్వాత కూడా నువ్వు చేయలేదు చూసావా అని చెప్పి చాలా అంటే దారి దారి కూడా ఎందుకంటే ఒక ఫిల్మ్ కి మనం కమిట్ అయిన తర్వాత అది ఆనర్ చేయడం ధర్మం ఓకే అండ్ కో ఇన్సిడెన్స్ ఏంటంటే చిరంజీవి గారి ఆ డేట్లు అడిగిన ప్రతిసారి రజనీ గారి డేట్ తో క్లాష్ అయ్యేది అండ్ అవి అండర్ ప్రొడక్షన్ ఆల్రెడీ మొదలు పెట్టేసిన సినిమాలో కానీ ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇప్పుడు దాకా ఐ ఫీల్ బ్యాడ్ ఆయనకి ఎప్పుడు చెప్పే అవకాశం దొరకలేదు బై ఫీల్ ఏమో ఫ్యూచర్ లో చేస్తారేమో రోజుకి ఎన్ని గంటలకు యోగా చేస్తారు చేసేదాన్ని ఓకే బట్ లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ గా అసలు లేదు పరిగెత్తడమే బాగా ఎక్కువైపోయింది వరకు ఈ ఎక్స్క్యూజ్ ఎవరన్నా నాకు చెప్తే నేను ఎప్పుడు ఒప్పుకోను కానీ ఈసారి నిజంగా ఐఎమ్ సారీ ఆ ఎక్స్క్యూజ్ మళ్ళీ నేను ఇస్తున్నాను టైం లేదు ఎక్సర్సైజ్ కి సో ఇవాళ నేను ప్రామిస్ చేస్తున్నాను ఓకే ఐ విల్ స్టార్ట్ మై ఎక్సర్సైజ్ ఓకే సో మీకు కోపం వస్తుందా ప్రేమతో వస్తుందా లేకపోతే షార్ట్ న్యాయంగా వస్తుంది న్యాయంగా వస్తుంది చాలా న్యాయం ఎందుకంటే కాపంలో ఉన్న డేంజర్ కాపంలో ఉన్న డిస్ట్రక్షన్ నేను చూసాను చూశాను ఏం చేస్తే మీ కోపం నిజం చెప్పాలంటే అన్యాయంగా క్రూవల్ గా డిజానెస్ట్ గా బిహేవ్ చేస్తే మీ లైఫ్ లో మీరు అనకుండా అన ఉండాల్సింది ఆ మాటని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా లేదు మాటలు అనేవి ఎప్పుడు నేను చాలా ఆలోచించి పడతాను ఎందుకంటే మాటల్లో ఉన్న శక్తి ఏంటన్న నాకు బాగా తెలుసు ఐ రెస్పెక్ట్ ద పవర్ ఆఫ్ వర్డ్స్ సో మాటలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడతాను నేను ఈ ఫలానా సందర్భంలో ఇది కూడా అనుండొచ్చే అన్న బాధ అన్న ఆలోచన మాత్రం ఉండుండ నాకు ఐ సెట్ దిస్ ఇంకొంచెం అనుండొచ్చు ఇంకొక నాలుగు పదాలు దాంట్లో పాడుంటే ఇంకా గట్టిగా వాళ్ళకి బాగా అర్థమయ్యేది అని అన్న ఒక తర్వాత వచ్చింది కానీ అనలేదే అన్నది అయ్యో మర్చిపోయా చెప్పాల్సిందే ఈ పాయింట్ అప్పుడు ఎందుకు ఆలోచించాను ఈ మాట అంటేనే వాళ్ళకి బుర్రలో ఎక్కువ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీ వీక్నెస్ ఏంటి సే నో మీ ధైర్యం ఐ కాంట్ సే నో టిల్ రీసెంట్లీ ఇప్పుడు చాలా ఈజీగా నో చెప్తున్నాను అంటే ఎందుకురా ఈ సినిమా చేశాను అని ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు రా చేశాను కాకుండా నా నా బుర్ర ఎక్కడ పోయింది ఈ సినిమాలో ఇలా యాక్ట్ చేసినందుకు నన్ను నేను అనుకున్నాను ఏ సినిమా నన్ను నేనే చెప్పుకున్నట్టుంటుంది కానీ కొన్ని సినిమాల్లో ఆ గెటప్ ఆ హెయిర్ స్టైల్ కొన్ని డ్రెస్లు అన్ని చూసేటప్పటికి ఆ టైంకి అది ఫ్యాషన్ బికాస్ ఎప్పుడు కరెంట్ గా ఫ్యాషన్ అనుకోకూడదు ఆ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి లేదండి కొన్ని కొన్ని చూసుకునేటప్పుడు మాత్రం ఇంకా థ్యాంక్స్ అ లాడ్ అలాంటివేమీ మీరు ఇంకా ప్లే చేయలేదు ఇవాళ ఇప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు ఇంతమంది అభిమానం ఇప్పుడు కూడా నైక్ ఐ ఐమ్ సో లైక్ కళ్ళమ్మ నీళ్ళు వస్తే నేను తలుచుకుంటే త్రీ జనరేషన్స్ ఆఫ్ ఆడియన్స్ అండి అదే అభిమానంతో అదే ప్రేమతో వచ్చి నన్ను కలిసేటప్పుడు ప్రతి ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క ఒక సాంగ్ మ్యామ్ మా అమ్మకి మా మా అమ్మమ్మకి చాలా ఇష్టం మ్యామ్ నన్ను కూర్చోబెట్టి మధ్యలో కూర్చోబెట్టుకుని చూపించే ఎవరు మీ సినిమాలంతా అని చెప్పేటప్పటికి ఐ ఫీల్ సో టచ్డ్ ఓకే అది అది గ్రహిస్తున్నాను ఐ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఇట్స్ ప్రివిలేజ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మా ఆలితో సరదాగాలు చాలా విషయాలు నేను తెలుసుకున్నా మా ప్రజలకు కూడా చెప్పారు అండ్ షేర్ చేసుకున్నాం థ్యాంక్ సో మచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండి ఎందుకంటే మీరు ఈ షో ద్వారా చాలా మందికి చాలా హోల్ హార్ట్ సంతోషాన్ని ఇస్తున్నారు ఫ్యామిలీస్ మీ ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నారు అక్రాస్ ఆల్ సోషల్ స్పెక్ట్రమ్ నిన్ను కూడా మా కజన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అవును ఈ ఎపిసోడ్ ఎలా వచ్చింది కదా అలా జరిగింది అందరూ కూర్చొని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే షో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దాట్ టు దీపుల్ మైకి ఆల్ ది బెస్ట్. తన్న తోరలో డైరెక్టర్ గా ఒక గొప్ప ప్రొడ్యూసర్ గా థాంక్స్. థాంక్యూ. అండ్ అలాగే మీరు చేసే ప్రాజెక్టులు కూడా మంచి హిట్ అవ్వాలని థాంక్యూ సో మచ్. ఇట్స్ సో వండర్ఫుల్. థాంక్యూ. థాంక్యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్. శుభరాత్రి. షబ్బాక.